అవకాశం ఉంటుంది, ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కూరగాయలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ కనుక చూసినట్లయితే 8.6 నుంచి 9.8 దాకా గత మేలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగినట్లయితే అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ గీతానంద గారు, అదే విధంగా చూసుకుంటే ఎప్పుడు కూడా డీజిల్ కంటే పెట్రోల్ ధర అధికంగా ఉంటుంది, కానీ ఇప్పుడు డీజిల్ ధర పెట్రోల్ మించిపోయి ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే నిత్యావసర సరుకులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయపడుతున్నారు. ఏమనుకోవచ్చు, నిజంగా నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం? ఖచ్చితంగా అండి, ఇండియాలో ట్రాన్స్పోర్ట్ లోకి వచ్చినట్లయితే లారీలు ఇవన్నీ కూడా మనకి ఇండియాలోనే కదా, వరల్డ్ లో మేజర్ గా ఈ పెద్ద వెహికల్స్ డీజిల్ మీద రన్ అయ్యేటివి. అందుకే ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చి మరీ డీజిల్ అమ్మేటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డీజిల్ ధర పెట్రోల్ ధరని మించిపోవడం, డీజిల్ ధర ఎప్పుడైతే పెరుగుతూ ఉందో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కాస్ట్లీ అవుతుంది. అందువల్ల మనకి రానున్న రోజుల్లో నిత్యావసరాలు అనేవి, నిత్యావసర వస్తువుల ధరలు అనేవి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆనియన్ చూస్తే మనకు మహారాష్ట్ర నుంచి రావాలి, అలాగే టమాటా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి. ఇలా రకరకాల ప్రాంతాల నుంచి మనకి వస్తువులు అనేవి వస్తుంటాయి, అలాగే మన దగ్గర నుంచి కూడా వేరే ప్రాంతాలకు వస్తువులు వెళ్తూ ఉంటాయి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా వస్తువు ధర కూడా పెరుగుతూ ఉంటుంది. అసలే రెవెన్యూస్ లేనటువంటి సమయం, చాలా మంది ఆదాయాలు కోల్పోయినటువంటి సమయం, ఇటువంటి సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు కనుక పెరిగినట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు.